కోసం ఎలాంటి రసాయనాలు వాడని కూరగాయలు పండ్లు పండిస్తే చాలనుకున్న ఓ పాత్రికేయుడు ఇప్పుడు ఏకంగా వేల సంఖ్యలో మొక్కల్ని పెంచుతున్నాడు. అది హైడ్రోపోనిక్స్ పద్ధతిలో. స్నేహితుడి బంధువుకొచ్చిన సమస్య కారణంగా వ్యాపారం వైపు అడుగులు వేసి ఏడాదికి దాదాపు 70 లక్షల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. అతడి ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన రామ్వీర్ సింగ్. మూడంతస్తుల భవనంలో దాదాపు 10000కు పైగా మొక్కలు, ఫామ్ హౌస్ లో 20 నుంచి 30000 మొక్కలు, అన్ని హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచినవే. అదనంగా దాదాపు 100000 వరకు చెట్లు మొక్కల్ని ఆర్గానిక్ విధానంలో పెంచుతున్న రామ్వీర్ సింగ్ కు ఈ ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే, కొన్నాళ్ల క్రితం నా స్నేహితుడి బాబాయికి నోటి క్యాన్సర్ వచ్చింది, ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవు, ఆ సమయంలో నేను వాళ్లతో ఆసుపత్రులకు తిరిగేవాణ్ణి, అలా వెళ్తున్నప్పుడే ఓసారి నోటి క్యాన్సర్ కి కారణం ఏమై ఉంటుందని డాక్టర్ని అడిగితే ఆహార పదార్థాల్లో ఉండే కెమికల్స్ పురుగు మందులు అయ్యుండొచ్చని చెప్పారు. ఆ మాటలు విన్నాక కనీసం మేమైనా ఆర్గానిక్ కూరగాయలు పండ్లు తినాలనుకున్నాం, అవి అంత సులువుగా దొరకవు కాబట్టి మా ఇంట్లో వాళ్ల కోసం నేనే వాటిని పండించాలనుకున్నా, ఇప్పుడు అదే నా ఉపాధి మార్గంగా మారిందని వివరిస్తాడు రామ్వీర్ సింగ్. ఉత్తరప్రదేశ్ లోని ఖడే ప్రాంతానికి చెందిన రామ్వీర్ది కూడా వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. అయితే జర్నలిజం, సోషల్ సైన్స్, గ్రామీణాభివృద్ధి అంశాలుగా 4 పీజీ పట్టాలు అందుకోవడంతో వివిధ ఛానళ్లలో పాత్రికేయుడిగా పనిచేయడం మొదలుపెట్టాడు. తన వృత్తిలో భాగంగా పలు దేశాలకు వెళ్లిన రామ్వీర్ ఓసారి దుబాయ్లో హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల్ని పెంచడం చూశాడు. కేవలం నీటి ఆధారంతోనే పెరిగే మొక్కల్ని చూశాక తాను ప్రయత్నించాలనుకున్నాడు, కానీ పనిలో పడి వదిలేశాడు. తన స్నేహితుడి బాబాయ్ సంఘటన తరువాత దాన్ని ఆచరణలో పెట్టాలనుకున్న రామ్వీర్ మళ్లీ దుబాయ్ వెళ్లి హైడ్రోపోనిక్స్ లో శిక్షణ తీసుకున్నాడు. చివరకు తన మూడంతస్తుల ఇంట్లో మొక్కల్ని పెంచేందుకు పైపుల్ని సొంతంగా డిజైన్ చేసుకుని నీటి వసతిని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట్లో కేవలం తమ ఇంటి కోసమే కూరగాయలు పండ్లు పండించడం మొదలుపెట్టాడు. ఊహించిన దానికన్నా మంచి ఫలితం రావడం, కోవిడ్ సమయంలో కాస్త తీరిక దొరకడం వల్ల తన ఆలోచనను విస్తరించాడు. ఇప్పుడవి 10000 మొక్కల వరకు అయ్యాయి. వాటిల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సొరకాయ, కాకర, కీరాదోస, స్ట్రాబెర్రీలు, లిచి, సపోటా ఇలా అన్ని రకాలు ఉన్నాయి. తమ ఇంటి అవసరాలకు పోగా మిగిలిన వాటిని అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తన ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ లోనూ ఓ ప్రయోగాన్ని చేశాడు. ఓవైపు 20-30000 మొక్కల్ని పెంచుతూనే మిగిలిన ఖాళీ స్థలంలో ఆర్గానిక్ పద్ధతిలో బియ్యం మొదలు చెరుకు వరకు అన్ని రకాలు పండిస్తున్నాడు. క్రమంగా ఓ రెస్టారెంట్ ను ప్రారంభించి అక్కడ ఈ కూరగాయల్నే ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం తన దగ్గర 100000 వరకు మొక్కలు చెట్లు ఉన్నాయని చెప్పే రామ్వీర్ తన సంస్థ వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు, ఆసక్తి ఉన్నవారికి హైడ్రోపోనిక్స్ విధానంపై శిక్షణ ఇస్తున్నాడు. చిన్న స్థాయిలో కిట్లను తయారు చేసి అమ్ముతున్నాడు. విదేశాల నుంచి తెలంగాణ, చెన్నై, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తనను సంప్రదిస్తున్నారని, ఇప్పుడు ఇదే తన ప్రధాన వృత్తిగా మారిందని, అలా ఏడాదికి 70 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయాన్ని అందుకుంటున్నారని అంటాడు. కొన్ని జాగ్రత్తలతో వీటిని సులువుగా పెంచేయొచ్చు. నేను టైం చూసుకుని వెళ్లి మోటార్ వేయడం, ప్రతి మొక్కకు నీళ్లు అందాయో లేదో చూసుకోవడం కాకుండా ప్రత్యేక టైమర్ని పెట్టుకుని మోటార్లోని నీళ్లు వాటంతటా అవి ప్రవహించి మళ్లీ రొటేషన్ పద్ధతిలో ట్యాంకులోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నా. వీటికి కావలసిన రాగి, ఫాస్ఫరస్, నైట్రోజన్, జింక్ వంటి 16 రకాల పోషకాలు నీటి ద్వారానే అందేలా చూస్తున్నా. సీజన్ను బట్టి కొత్త మొక్కల్ని పెంచడం, ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు, నిపుణులతో మాట్లాడడం వంటివి చేస్తుంటానని చెబుతాడు రామ్వీర్.